తెలుగులో మల్టీ స్టారర్ సినిమా అంటే ఒకేసారి దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా పెద్ద పండుగలు అన్నీ కలుపుకొని వరుసగా చేసుకుంటున్నాం అన్న ఫీలింగే, ఏమంటారు కాదా? వెల్, ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో చక్కగా వస్తున్నాయి. అయితే మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకుంటున్న టైం ఇది. ఇక వెంకటేష్, నాగార్జున లాంటి వారు మల్టీ స్టారర్ మూవీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేస్తుండగా ఊపిరితో నాగార్జున కూడా మల్టీ స్టారర్కు కొత్త ఉత్సాహం తెచ్చాడు. అయితే ప్రస్తుతం నాగార్జున నాచురల్ స్టార్ నానితో ఒక క్రేజీ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. ఇన్నాళ్ళు ఇదో గాలి వార్తలా అనిపించినా ఈ సినిమా పైన నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు. వెల్, నానితో మొట్టమొదటిసారి నటిస్తున్న నాగార్జున ఈ మూవీలో నాని పాత్ర చాలా యాక్టివ్గా ఉంటుందని, తన పాత్ర కూడా చాలా బాగుంటుందని అనుకొచ్చారు. ఇక అశ్విని దత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్నారు. భలే మంచి రోజు, శమంతగమని సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన శ్రీరామాదిత్య నాగార్జున నానిల సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. శమంతగమని సినిమాలో నలుగురు యువ హీరోలను డైరెక్ట్ చేసిన, హ్యాండిల్ చేసిన విధానం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. మరి సినిమా సూపర్ హిట్ కాకున్నా దర్శకుడు నలుగురు హీరోలను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. మరి రాబోతున్న నాని నాగ్ల కాంబినేషన్ మల్టీ స్టార్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. వెల్, నాచురల్ స్టార్ నాని వరుస హిట్లతోటి అసలు ఏంటి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఎంసీఏ సినిమా చేస్తున్నాడు నాని. మరి ఆ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా రాబోతోంది. వెల్, ఆల్ హ్యాపీ డేస్ ఫర్ నాని. ఇక రాజుగారి గది 2 సినిమా తర్వాత నాగార్జున గారు చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. వెల్, వీరిద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe.